నగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను అభిమానించడమే కాకుండా జగన్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి అందరూ రావటం జరిగింది. అండ్ జగన్ గారు కూడా ఈ ప్రాంతానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా 2014లో చిన్నవాడు అనుభవం లేదు, చంద్రబాబు నాయుడుకి అయితే అనుభవం ఉంది అనుకుని వేశాం, ఆయన అనుభవం అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిన తర్వాత మన నట్టేట ముంచటమే అనేది అర్థం చేసుకున్న వాళ్ళు ఈసారి ఎలాగైనా చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాలి, జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని కంకణం కట్టారు. సో మా కార్డర్ కూడా నిన్న జరిగిన సభ సక్సెస్ఫుల్, ఇది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసినటువంటి వాటిని తెరుస్తామన్నారు, రైతాంగంలో కూడా సరికొత్త ఉత్సాహం వస్తుంది, ఏ విధంగా చూడాలండి? యాక్చువల్గా ఇక్కడ గాలేరు నగిరి దాదాపుగా 80% పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కానీ ఈరోజు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా అది పట్టించుకోలేదు. సో జగన్ గారికి తెలుసు, గాలేరు నగిరి పూర్తయితేనే నగిరి పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది, తాగునీరుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోతుంది. అలాగే 5 మండలాల సాగునీరుకు కూడా గాలేరు నగిరి పూర్తి కావటం ఎంతో అవసరం కాబట్టి దాన్ని పూర్తి చేస్తానన్నారు. అలాగే ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన ప్రతిసారి ఇప్పటికి 2 సార్లు షుగర్ ఫ్యాక్టరీస్ను మూసేసి ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీస్ చేతుల్లో రైతులు నలిగిపోతుంటే కూడా పట్టించుకోకపోవడం దురదృష్టం ఈ జిల్లాలో పుట్టి కూడా. కానీ జగన్ గారు ఖచ్చితంగా వాటిని తెరిపిస్తాను, తన తండ్రి ఎలాగైతే 2004లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి రైతుల్ని ఆశీర్వదించారో జగన్ గారు కూడా అదే పని చేస్తారని ఆయన చెప్పడం రైతాంగంలో సంతోషాన్ని నింపింది. అదే అడిగాను, సీసీటీ లాగే ఇక్కడ కూడా మాకు టెక్స్టైల్ ఇది ఎక్కువగా ఉంది, పవర్ లూమ్స్ ఎక్కువగా ఉన్నాయి, దాదాపుగా 40,000 మంది నేతన్నలు మరి ఇక్కడ అందరూ కూడా ఉండటం ఓటర్స్గా, వారందరికీ కష్టం లేకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసుకోవటం అలాగే విక్రయించడానికి అన్ని రకాలుగా టెక్స్టైల్ పార్క్తో పాటు టెక్స్టైల్ కాలేజ్ కూడా పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయం, ఖచ్చితంగా అది నేను చేయించుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కుట్రలతో కుతంత్రాలతో లేదా ఎవరి కాళ్ళైనా పట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటారు, కానీ ఎప్పుడూ కూడా ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలకు తాము ఇచ్చిన మాటని నిలబెట్టుకొని రావాలన్న ఆలోచన లేదు. అండ్ ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో అతని చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా స్మగ్లర్లు, రౌడీలు. సాయంత్రం అయితే చాలు మా నాయకుల్ని ప్రజల్ని భయపెట్టి ఎలాగైనా వాళ్ళ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారు, కానీ ఎవరూ కూడా అలా భయపడే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో ఎమ్మెల్యేల మీదే కేసులు పెట్టి బెదిరించిన వాళ్ళు, నాలాంటి మహిళా ఎమ్మెల్యేని ఏ విధంగా మరి రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేసి డీటైన్ చేసినా కూడా మరి అందరూ నాతో గట్టిగా నిలబడి నాకు సపోర్టివ్గా ఉన్నారే తప్ప ఇంతవరకు ఒక్కరు కూడా అటు వైపు వెళ్ళలేదు.